हाय फ्रेंड्स, वेलकम बैक टू माय यूट्यूब चैनल मास किचन एंड ब्लॉग्स। ओके फ्रेंड्स, ईरोजु रेसीपी वच्चेसी दोसकाय एंड रोयल पुलुस। एवरैते रोयल्नी एंड रोयल्नी इष्टपड़ारो ई प्रोसीजर लो चेस्ते वाळ्ळु पक्का इष्टपड़तारन्नमाट। वाटिकि वच्चे स्मेल द्वारा कूडा वाळ्ळु इष्टपड़तारन्नमाट। सो ई प्रोसीजर चेस्ते पक्का इष्टपड़तारु। दीनिकोसम कावाल्सिन पदार्थालु एंटंटे ओक पेद्द दोसकाय, मूडु टमाटालु, रेंडु पेद्द उल्लिपायलु, करिवेपाकु, अल्लं वेल्लुल्लि पेस्ट, రెండు పచ్చి మిరపకాయలు। ఈ కొన్ని చిన్న ఇంగ్రీడియెంట్స్ తోనే ఎంతో రుచికరమైన రోయల్ పులుసు అనేది మనం ప్రిపేర్ చేయొచ్చు। దీనికన్నా ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రోయలు ఇవి మనకి మార్కెట్ లో చాలా సులభంగా దొరుకుతాయి। సో దీని మనం తల తోక అవన్నీ నీట్ గా క్లీన్ చేసేయాలన్నమాట। వాటికి కొంచెం ఇసుక అనేది కూడా ఉంటుంది। సో మనం నీట్ గా క్లీన్ చేసి రెండు మూడు సార్లు వాష్ చేసుకుంటే సరిపోతుంది। సో నేనైతే క్లీన్ చేసేసాను। క్లీన్ చేసిన తర్వాత ఫస్ట్ వీటిని లైట్ గా ఫ్రై చేసుకోవాలి। ఎందుకంటే వాటికి ఉన్న స్మెల్ అనేది వెళ్ళ ఇలా ఫ్రై చేయడం ద్వారా ఏమవుతుందంటే వాటికి వచ్చే స్మెల్ అనేది పోతుంది। ఎవరైతే రోయల్ ద్వారా వచ్చే స్మెల్ ని ఇష్టపడరో ఈ విధంగా చేస్తే పక్క కర్రీని ఇష్టపడతారు। సో ఇలాగ లైట్ బ్రౌనిష్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు అదే బానిలో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని యాడ్ చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని యాడ్ చేసుకోవాలి। ఈ ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం ఆయిల్ ఫ్రై చేసుకోవాలి। ఆయిల్ ఫ్రై చేసుకునే ముందు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, సో వాటిని మనం వాటర్ లో 2-3 సార్లు వాష్ చేయాలి। వాటికున్న చిన్న చిన్న ఇసుక పార్టికల్స్ అనేవి సెపరేట్ అవుతాయి। సో ఇప్రైతే ఆనియన్స్ ఫ్రై అయిపోయిని ముందుగా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా బ్రౌన్ష్ కలర్ వచ్చిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న ఎండు రొయ్యల్ ని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి। వాటికున్న నీరు అనేది ఇంకిపోవాలన్నమాట। ఓన్లీ ఆయిల్ అనేది పైకి తేలాలి। ఏ కర్రీ చేసినా గాని మనం ఆయిల్ లో ఫ్రై చేయాలన్నది మెయిన్ ఇంపార్టెంట్। సో దీని తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు, దోసకాయ ముక్కల్ని కూడా వేసి ఆయిల్ ఫ్రై చేసుకోవాలి। మనకి ఆయిల్ ఫ్రై అయ్యిందా లేదా అన్నది ఎలా తెలుస్తుందంటే వాటికున్న నీరుని అది లాక్కున్న తర్వాత ఆయిల్ అనేది పైకి తేలేలాగా చేస్తుంది। దీని ద్వారా మనకి ఆయిల్ ఫ్రై అయినట్టు అవుతుంది। సో ఇందులో 1 టేబుల్ స్పూన్ salt, చిటికెడు పసుపు అండ్ కారం అనేది యాడ్ చేశాను। ఇప్పుడు ఈ మూడు కలిపి బాగా ఈరేలాగా చేసుకోవాలి। చూస్తున్నారు కదా ఆయిల్ అనేది ఎలా పైకి తేలుతుందో। సో ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటాను। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత టమాటాలు కూడా సేమ్ ఆయిల్ ఫ్రై అవ్వాలి। ఏదైనా సరే ఆయిల్ లో ఓ వాటర్ వేయకుండానే ఆయిల్ లో ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలి। ఇందులో నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను, చింతపండు, చిన్న నిమ్మకాయ అంత చింతపండు రసాన్ని దీంట్లో వేయాలన్నమాట। సో పులుసు కదా మనం చేసేది, ఫస్ట్ నేను చెప్పడం మర్చిపోయాను। సో మనం ఇట్లాగా కొంచెం పులుసు వేసుకొని 1/2 టీ స్పూన్ టీ గ్లాస్ అంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు ఉడకనివ్వాలన్నమాట। ఉడికిన తర్వాత ఎంతో జ్యూసీ జ్యూసీ లాగా అనేది మనకి వస్తుంది। సో 5 మినిట్స్ ఇట్లాగా ఉడికిపోతే సరిపోతుంది, మనకి మళ్ళీ అంత అవుతుంది। చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయింది। ఆల్మోస్ట్ వాటర్ అనేది పోయి ఓన్లీ ఆయిల్ అనేది పైకి తేలేలాగా కర్రీ అనేది రెడీ అవుతుంది। మరీ గట్టిగా ఉన్నా కానీ టేస్ట్ అనేది బాగుండదు। సో ఇంత లూజ్గా ఇట్లా జ్యూసీ జ్యూసీలా ఉంటే సరిపోతుంది। మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాతో షేర్ చేయండి। ఎవరైతే నా ఛానల్ని నా వీడియోస్ని ముందుగా చూస్తున్నారో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ టు మై యూట్యూబ్ ఛానల్।